హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. 2024 ఉగాది పండుగ నుంచి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరిగే 3 సంఘటనలు ఇవే. అయితే ఉగాది తర్వాత నుంచి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము ఏ విషయాలు, ఎలాంటి సంఘటనలు, ఎలాంటి అద్భుతాలు ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. వీడియోలోనికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇంతకు ముందు గనక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము ప్రపంచంలో జరిగేటువంటి అద్భుతాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా వీడియోను చివరిదాకా చూడండి. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో అనేక రకాల విషయాలను చెప్పడం జరిగింది. ఇప్పటికీ వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి. అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. దొంగ బాబాలు పుట్టుకు రావడము, 6 పాప గర్భవతి అవ్వడము, ఆడవాళ్ళు మానంబు అంబుకోవడము, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడము, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకే జరిగాయి. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మవారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రచించడం జరిగింది. ఆవుల చుట్టూరా ఒక పెద్ద గీత గీసి రవ్వలకొండ ప్రాంతంలో ఆయన రచనలు గావించారు. ఈయన దేశాటనై చేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా ఎంతో పనిచేశారు. ఆయన భవిష్యత్తులో జరిగేటువంటి అనేక సంఘటనలను, అనేక విషయాలను ముందుగానే ఆయన యొక్క దివ్య జ్ఞానంతో దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. పోద్దులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియచేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ 2024 సంవత్సరంలో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామి వారి సొమ్మును 3 దొంగలు అపహరిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ముసళ్ళు ప్రవేశించి 3 పాటు పూజలు లేకుండా తలుపులు మూసివేస్తారు. గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు వినిపిస్తాయి. తిరుమలూరు వీర రాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయి అని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది. అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అది 2024 నుంచి 2030 మధ్యకాలంలో అది ఎప్పుడైనా సరే జరగవచ్చు. 2024 ఉగాది తర్వాత బ్రహ్మం గారికి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది, ఒక బిడ్డ జన్మిస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలంతా కూడా చనిపోతారు అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అలాగే 2024 ఉగాది తర్వాత భారతదేశంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఢిల్లీ నగరంలో బాంబుల వర్షం కురుస్తుంది, వాటితో చాలామంది జనాలు మరణిస్తారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా అంతా కూడా నీటిలో మునిగిపోతుంది అని ఈ 2024 లేదా 2025 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే జరగవచ్చు అని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది. అంతేకాకుండా కులమతాల గొడవల వలన ప్రజలు కొట్టుకొని మరణిస్తారు అని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది. పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే బంగారం అంతా కూడా కనుమరుగు అయిపోతుంది అని, ఉన్న బంగారానికి డిమాండ్ బాగా పెరిగిపోతుందని, బంగారం ధర అనేది 100,000 చేరుకుంటుంది అని కూడా బ్రహ్మం గారు చెప్పినవి ఇక ముందు జరిగేటువంటి అవకాశాలు కనబడుతూనే ఉన్నాయి. అలాగే ఇత్తడి కూడా బాగా రేటు పలుకుతుంది అని బ్రహ్మం గారు తెలిపింది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో రాయబడి ఉంది. ఒకవేళ జలప్రలయమే ఏర్పడి లేదంటే భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే గనక జరిగితే కృష్ణానది ఇంద్రకీలాదిని తాకే ప్రమాదం ఉంది. 5,000 సంవత్సరాల తర్వాత గంగానది కనిపించకుండా మాయమైపోతుంది అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి. 2024 సంవత్సరం తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి అని బ్రహ్మం గారు చెప్పినట్లుగా జరిగే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇంకా కృష్ణానది మధ్యన ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కంటి చూపును కోల్పోతారు అని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది. ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 పాటు అక్కడే ఉండి బ్రహ్మరాంబికా గుడిలోనికి దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మం గారు చెప్పినట్లుగా జరిగే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. బెంగళూరులోని కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 2024 సంవత్సరంలో వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది అని బ్రహ్మం గారు చెప్పినట్లుగా జరిగే పరిస్థితులు కూడా మనకు కనబడుతూనే ఉన్నాయి.
అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండ చర్యలు విరిగిపడి దానివల్ల జనష్టం కూడా జరుగుతుంది. పగిలిన రాతిముఖలు లేచి ఆకాశానికి ఎగురుతాయి. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఈ సమయంలో జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దేవీ శక్తిపీఠాలలో ఒకటి అయిన శక్తిపీఠము అలంపూరు జోగులాంబ, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం లోపు అమ్మవారి కంటి నుంచి నీరు, స్తనాల నుంచి పాలు కారుతాయి అని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఉంది. అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాలు మింగుతాడు అని బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరిగే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రింద వరకు కూడా స్థలం ఉండేదట. అయితే నందీశ్వరుడు పెరగడం వలన ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి స్థలమే లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం చొప్పున విగ్రహం పెరుగుతుంది అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. 2024 సంవత్సరంలో భారతదేశం అగ్రరాజ్యంగా నిలుస్తుంది. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది. 2024 ఉగాది తర్వాత అలాగే ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడు అని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది. పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయి అని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. జనుల కడుపుల్లో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు వస్తాయి, నెత్తురు కక్కుంటూ జనాలు మరణిస్తారు, అలాగే మృగాలు కూడా చస్తాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణా గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా వచ్చి చచ్చిపోతాయి. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దాలు వినబడతాయి. రాత్రింబవలు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తాము అని భావించి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, మళ్ళీ పొద్దున్నే లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాల పాటు జరిగిన తర్వాత ఆ చెట్టు నశించిపోతుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారిపోతుంది. 6 మతాలు ఒకటిగా మారిపోతాయి. నిప్పుల వర్షం కురుస్తుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి పడతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. గృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. శ్రీశైలంలో పొగమంటలు పుడతాయి. ఇవన్నీ 2024 లేదంటే తర్వాత రోజుల్లో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తును ముందుగానే ఊహించి కాలజ్ఞానం రాసినవన్నీ కూడా నిజంగానే జరిగాయి. ఇక ఏం జరగబోతుందో రాబోవు రోజులలో మనం చూడాలి. బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు చాలానే జరిగాయి. ఇక ముందు ఇవి కూడా జరిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా 3 సంఘటనలు అయితే 2024 మార్చి తర్వాత జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ 3 సంఘటనలు ఏంటివి అంటే, అనేక రకాల వైరస్లు ప్రబల్లి ఆ వ్యాధులకు మందులు కనుక్కోలేని స్థితి వస్తుంది. అలాగే అనేక రకాల యుద్ధాలు జరిగి జననష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. అలాగే 2024 సంవత్సరం తర్వాత లైంగిక సంబంధాల కారణంగా కుటుంబ సభ్యులు కూడా కలిగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, ఇక ముందు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.